హాయ్ వ్యూయర్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మా వీడియోస్ అప్డేట్స్ కోసం పక్కకున్నటువంటి గంట సింబల్ను ప్రెస్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, గ్రూప్ 4కి సంబంధించి పేపర్ 2 మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో నేను పార్ట్ 1కి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది. దాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతున్నాను. సో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. సో దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఒకసారి వీటిని సరి చేసుకోండి, ఒకసారి చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ 7th క్వశ్చన్ వచ్చేసి నేను ఇది 800 అని చెప్పడం జరిగింది. సారీ అండి, ఇది n(n+1/2) ఫార్ములా వస్తుంది. యాక్చువల్లీ ఆన్సర్ వచ్చేసి 780 వస్తుంది. ఎలా అంటే 40×39/2 తీసుకుంటే మనకు 780 అనేది రావడం జరుగుతుంది. సో చిన్న కరప్షన్, దీన్ని చేంజ్ చేసుకోండి. సో అదేవిధంగా ఇంకా చాలామంది అభ్యర్థులు చాలా మిస్టేక్, ఒక 1 or 2 క్వశ్చన్స్ కూడా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో మిస్టేక్స్ అనేది కామన్గా కావాలని చేయం, జెన్యున్గా చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈవెన్ గవర్నమెంట్ పేపర్లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి ఈ రోజుల్లో. సో దాన్ని పెద్ద అంటే ఏదైనా మిస్టేక్స్ పోతే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కామెంట్ బాక్స్లో పెట్టండి, అది అందరికీ షేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కావాలని మిస్టేక్ జరగదు. సో జెన్యున్గా చేయడానికి 100% నేను ట్రై చేస్తాను. సో అప్పుడప్పుడు ఓవర్లుక్లో కావచ్చు, లేకుంటే మిస్టేక్స్ అనేది కామన్గా అవుతుంటాయి. సో ఈవెన్ ఎనీ మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఈ వీడియోలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి, దాన్ని అందరు చూసుకొని సరి చేసుకుంటారు. సో మనకి ఎందుకంటే అఫీషియల్కి రానంత వరకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే విషయం మనకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈరోజు చూసినట్లయితే మనం 29th క్వశ్చన్ నుంచి నేను ఈ పార్ట్ 2లో చేయడం జరుగుతుంది. సో పార్ట్ 2లో 29th క్వశ్చన్ చూసినట్లయితే, ఒక భిన్నానికి 3/8 కలిపి మరియు 1/3 తీసివేస్తే మనకు 4/7 వస్తుందట, ఆ భిన్నం ఏది అంటున్నాడు. సో నేను ఏమనుకుంటున్నా, ఆ భిన్నాన్ని x, y అనుకుంటా, అంటే x/y అనుకుంటున్నా. సో దాని ప్రకారం మనకు ఆ x/yకి మనం ఒకసారి 3/8 కలుపుదాం, అండ్ ఇంకొకసారి 1/3 తీసేస్తే మనకు 4/7 ఈక్వల్ అవుతుందని చెప్తున్నాడు క్వశ్చన్ ప్రకారం. సో దీని నుంచి నేను 3/8 ఇటు సెండ్ చేస్తున్నాను, అండ్ -3/1/3 ఇటు సెండ్ చేస్తే ఇట్ బికమ్స్ ప్లస్. సో 4/7 ఇస్ యాజ్ ఇట్ ఈస్, అండ్ ఇది ప్లస్ ఇటు మైనస్ అవుతుంది, అండ్ రిమైనింగ్ ఇది మైనస్ ప్లస్ అవుతుంది. సో డూయింగ్ ఎల్సీఎం, మనం ఎల్సీఎం చేయడం ద్వారా, సో 7, 8, 3 ఎల్సీఎం వచ్చేసి మనకు 168 వస్తుందండి. సో 168, సో మనం చూసినట్టయితే 7 టేబుల్లో చూసుకున్నట్టయితే, సో 7 టేబుల్లో 8 టేబుల్ అండ్ 3 టేబుల్లో చూసుకొని మనం ఇక్కడ న్యూమరేటర్లో వాల్యూస్ తీసుకోవడం జరిగింది. సో వీటి యొక్క అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ వల్ల మనకు 89/168 వస్తుంది. ఓకేనా, సో 89/168 అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ వచ్చేసి 3rd అండి. 3rd ఆప్షన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, 89/168. ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేయట్లేదు, చూసుకోండి. మ్యాక్సిమం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఈజీగానే ఉంటుంది, అది మీరు చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 30th క్వశ్చన్. ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో ఏ భిన్న శ్రేణి ఆరోహణ క్రమంలో ఉంది. సో ఆరోహణ క్రమం అంటే మనకు పెద్ద నుండి చిన్న, అంటే అవరోహణ అంటే చిన్న నుండి పెద్ద వరకు, అండ్ అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న వరకు. వీటిని మనం, వీటి యొక్క వాల్యూస్ను మనం డెసిమల్లో అనుకుంటే ఆన్సర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నేను 5/7 ఏ విధంగా రాసుకోవచ్చు, మనం 0.714గా రాసుకోవచ్చు, అండ్ 3/5 0.6గా రాసుకోవచ్చు. అంటే డూయింగ్ ఎట్లంటే, ఇప్పుడు 7 5తో డివిజిబుల్ చేయండి, సో మనకు వచ్చేసి ఈ వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 5 3తో డివిజిబుల్ చేయండి, సో విల్ గెట్ 0.6 ఐజ్ ఆన్సర్. సో అట్లా అన్ని చేసుకుంటే వెళ్తే మనకు 1/2 అంటే డైరెక్ట్ చెప్పవచ్చు 0.5, అండ్ నెక్స్ట్ 4/9 అంటే 0.4 బార్ వస్తుంది, అండ్ నెక్స్ట్ 2/7 ఈజ్ నథింగ్ బట్ వీ గాట్ 0.285, అండ్ నెక్స్ట్ 1/8 అంటే 0.125. సో అకార్డింగ్ టు దిస్ వాల్యూస్ వీ కెన్ రైట్ లైక్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో ఆప్షన్స్ అది చేసుకుంటే మనకు హైయెస్ట్ బిగ్ వచ్చేటువంటి ఏంటి 0.74, దాని తర్వాత 3.5 0.6, దాని తర్వాత 1.2 0.5, దాని తర్వాత 4/9 ఈజ్ నథింగ్ బట్ 0.4 బార్. సో 2/7 ఈజ్ నథింగ్ బట్ 0.28, అండ్ 1/8 ఈజ్ నథింగ్ బట్ 0.12. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ 31 క్వశ్చన్ చూసినట్లయితే, అంటే ఇక్కడ పెన్ సెట్ సి ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అభ్యర్థులు దాన్ని గమనించండి. సెట్ సిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ నేను వరుస క్రమంలో తీసుకుంటున్నా. సో ఇక్కడ చూసినట్లయితే 2010 ఏ అనే గ్రామ జనాభా 72,000, బి అనే గ్రామ జనాభా 64,000గా ఉంది. ఏ అనే గ్రామ జనాభా సంవత్సరానికి 300 చొప్పున తగ్గుతూ ఉంది, అండ్ బి అనే గ్రామ జనాభా సంవత్సరానికి 200 చొప్పున పెరుగుతుంది. ఏ సంవత్సరంలో 2 గ్రామాల యొక్క జనాభా సమానం అవుతుంది? సో మనం యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడైతే పెరుగుదాన్ని, ఒకదాన్ని ఎక్స్గా తీసుకొని పెరుగుతున్న దాన్ని ఆ 72,000 అంటే ఏంటి, ఇక్కడ 72,000 - 300, సో తగ్గుతుంది అన్నాడు కనుక. అండ్ నెక్స్ట్ 64,000 ఏమన్నాడు, సో 64,000 వచ్చేసి మనకు 200 అనేది
పెరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. సో నేను దాన్ని ఎక్స్ పెరుగుతున్నటువంటి జనాభాను ఎక్స్ నేను మైనస్ చేసి ఎక్స్గా తీసుకొని రెండింటిని ఈక్వల్ చేస్తున్నా. సో అవి ఎప్పుడు ఏమన్నాడు ఏ సంవత్సరంలో రెండు ఈక్వల్ అవుతాయని చెప్పేసి కండిషన్ ఇచ్చేసాను. సో ఈ రెండింటిని నేను ఈక్వల్ చేశాను. ఈక్వల్ చేస్తే మనకు వచ్చేసి సో ఇది ఇటు సెండ్ చేస్తే 200 + 300 500 అవుతుంది, 500x అండ్ 72 - 64 అంటే నథింగ్ బట్ 8000 అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 8000/500. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 16 అవుతుంది. సో ఓకేనా. సో వచ్చినటువంటి వాల్యూని మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చినటువంటి మనకి దీన్ని సమానం చేయాలంటే టూ మనకు వచ్చినటువంటి ఏంటి యాక్చువల్గా 2010 ఇచ్చేసిండు, స్టార్టింగ్ ఇయర్ 2010 కదా. సో 2010కు వచ్చినటువంటి 16 ఇయర్స్ కలిపితే మనకు 2026లో 2 గ్రామాల యొక్క జనాభా అనేటువంటిది సమానం అవుతుంది. సో దాని ప్రకారం మనకు ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ పేపర్లో మనకు ఆప్షన్ 1 వచ్చేసి 2026 ఉండడం జరిగింది. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ డైరెక్ట్గా ఒక బిగ్ నెంబర్ ఇచ్చేసి దాన్ని 125 తోటి మల్టిప్లై చేయమన్నాడు. సో ఈ 125కి 100కు 5 వచ్చినప్పుడు కూడా మనకు లాజిక్ ఉంటుందండి. దానికి ఒక మ్యాథమెటిక్స్లో సింపుల్ ట్రిక్స్ ఉంటాయి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. సో ఇక్కడ మాత్రం డైరెక్ట్గా టైం లేదు కనుక దీన్ని డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ వచ్చేసి, సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మల్టిప్లై చేస్తే 69554100 అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ మిస్ అయింది. సో ఇక్కడ ఆర్డర్ అనేది కొంచెం అటు ఇటు జిగ్ జాగ్గా ఉంది, కానీ అన్ని క్వశ్చన్స్ కవర్ చేసాం మ్యాక్సిమం. ఓకే, 32 క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఏమి చేసిండు, సర్టెన్ వాల్యూ x/y + 7/2 ఇది కోస్ టు ది 19/3. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2y/3x? ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు 3x ఇవ్వలేదు, కింద ఎక్స్ టర్మ్ ఇచ్చిండు, పైన వై టర్మ్ ఇచ్చిండు. చాలామంది ఇది మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్స్ని కొంచెం పర్ఫెక్ట్గా రీడ్ చేయాలి. ఇక్కడ టిక్ చేసిన ఆన్సర్స్ పర్ఫెక్ట్ కాదు, నేను పేపర్ తీసుకున్నటువంటి స్టూడెంట్ అతను పెట్టినటువంటి ఆన్సర్స్, నేను ఏదైతే చెప్తానో అది కరెక్ట్ ఆన్సర్ ఇవి కాదు. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి ఏమిచ్చిండు, xy y + 7/2 ఈ క్వశ్చన్ 19/3 ఇవ్వడం జరిగింది. సో నేను ఈ 2 వాల్యూస్ని ఇటు సెండ్ చేస్తున్నా. xy ఈ క్వశ్చన్ మనం ఏం రాసుకోవచ్చు, ప్లస్ బికమ్ -19/3 - 7/2. సో అకార్డింగ్ అంటే ఎల్సీఎం చేస్తే 3 2 LCM వచ్చేసి 6 వస్తుంది. సో మనం దీన్ని 3 2 - 2 19 - 38 అండ్ ఇక్కడ చూసినట్లయితే 2 3 - 7 3 - 21 అవుతుంది. సో 38 - 21 - 17 అండ్ 6 ఇస్ యాజ్ ఇట్ ఈస్ 6గా తీసుకోవచ్చు. సో మన క్వశ్చన్ ప్రకారం ఏం చేసింది, ఇక్కడ చూసినట్లయితే అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 17గా తీసుకోవచ్చు, వై వాల్యూ 6గా తీసుకోవచ్చు. సో 2 × y వాల్యూ 6 కనుక 2 × 6 అండ్ 3 × 17 మల్టిప్లై చేస్తే మనకు ఇక్కడ 12/51 వస్తుంది. దీనికి క్యాన్సిల్ చేస్తే మనకు 14/17 అనేది రావడం జరుగుతుంది. ఇది ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 34. ఇంతకుముందే మీకు 33 చెప్పడం జరిగింది దీనికి బిఫోర్. అండ్ నెక్స్ట్ 34 చూసినట్లయితే ఇది చాలా ఈజీ అండి. ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది దీని మీద. ఏంటంటే ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి మన ఆల్జీబ్రాలో. సో వాటి యొక్క వాటి మీద బేస్ చేసుకునేటువంటి క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది a+b² ఇది a-b² రాసుకోవచ్చు బై a×b. సో వీ కెన్ రైట్ యాజ్ ఏ ఫార్ములా a+b² - a-b² / 4ab. అంటే మనం a+b² - సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 4ab వస్తుంది బై ab. సో దట్ ఈస్ ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ab గెట్ క్యాన్సిల్, విల్ గెట్ ఏ 4. సో దాన్ని కూడా ఇదే విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తాయి, 4 × a = 286 అండ్ b అంటే 796/286 × 796 క్యాన్సిల్ చేస్తే మనకు 4 వస్తుంది. సో 4 అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఫార్ములా బేస్డ్ ఇది, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం. సో అక్కడ ఇచ్చినటువంటి మల్టిప్లై చేస్తే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది, ఫార్ములా అనేది తెలిస్తేనే ఈ ఆన్సర్ వస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 35, 2 సంఖ్యల మొత్తం 20 మరియు లబ్ధం 84 అయితే ఆ 2 సంఖ్యల యొక్క వర్గాల మొత్తం అంటున్నాడు. సో ఇది కూడా ఆల్జీబ్రా బేస్డ్ ప్రాబ్లం. మనకు x + y అంటే a+b² ఫార్ములాలో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏమన్నాడు, 2 సంఖ్యలు అవి నేమనుకుంటున్నా x, y అనుకుంటున్నా, వాటి యొక్క మొత్తం అంటే ప్లస్సే కదా, సో అది 20 అండ్ వాటి యొక్క లబ్ధం అంటే వాటి యొక్క అంటే మల్టిప్లికేషన్ x × y = 84 అంటున్నాడు. సో వీ హ్యావ్ ఎ ఫార్ములా అంటే అకార్డింగ్ టు ద ఫార్ములా a+b² అంటే నేను ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్స్లో తీసుకున్నాం కనుక x + y² = x² + y² + 2xy. ఇది ఫార్ములా అండి. ఓకేనా, అండ్ దీంట్లో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ x + y = 20 ఇచ్చింది కదా, 20² అండ్ x² + y² మనం వాటి యొక్క వర్గాల మొత్తం కనుక్కోమంటున్నాడు కనుక వీటిని అదేవిధంగా ఉంచండి. అండ్ 2 is as it is అండ్ xy = మనకి 84 ఇచ్చింది కనుక సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ x² + y² ఇక్కడనే రాసేస్తే 84 2 - 168 వస్తుంది, 20² అంటే 400 వస్తుంది. సో 400 - 168 చేస్తే 232, దట్ ఈస్ ఈక్వల్స్ టు ది x² + y². సో నథింగ్ బట్ 232 అనేది మనకు ఏ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్గా ఉండడం జరిగింది. సో థర్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 37th చూసినట్లయితే మనకి ఇక్కడ 6 to the power of a మైనస్ బి అండ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 216 అండ్ 6 to the power of a ప్లస్ బి ఈక్వల్స్ టు ది 7776 అయితే ఏ అయితే b విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది కూడా మనకు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లెక్కలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 6 to the power of 3గా రాసుకోవచ్చు, 6 క్యూబ్గా రాసుకోవచ్చు. 6 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 216. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6 to the power of a plus b అంటే మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని మనం 7776ని మనం 6 to the power of 5గా రాసుకోవచ్చు. సో 6 to the power of 5 వాల్యూ వచ్చేసి ఇది అనమాట. సో ఇక్కడ భూములు సమానంగా ఉన్నా మనకు ఘాతాంకాలను కూడా సమానం చేసుకోవచ్చు. సో అదే ఏమైనా బి ఈక్వల్స్ టు 3గా తీసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 5గా తీసుకోవచ్చు. సో బై అంటే ఈక్వేషన్ 192ను మనం సాల్వ్ చేసింది అనుకోండి, ఇక్కడ మైనస్ బి ప్లస్ బికి క్యాన్సల్ అయితే 2a = 8 అవుతుంది, a = 4 వస్తుంది. సో ఏ వాల్యూ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు బి వాల్యూ కూడా వస్తుంది. సో ఏ వాల్యూని ఏమైనా ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేసింది అనుకోండి, మనకు బి కోస్ట్ ది 1 వస్తుంది. సో బి కోస్ట్ ది 1 వచ్చేసి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో సెకండ్ ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ నెక్స్ట్ 38 క్వశ్చన్ చూసినట్లయితే కృష్ణయ్య తన ఉద్యోగ విరమణకు సంబంధించి వచ్చిన మొత్తంలో 30% అతని భార్యకు ఇచ్చాడు, మిగిలిన దాంట్లో 20% చొప్పున ఇద్దరు పిల్లలకు ఇచ్చాడు. గుర్తుంచుకోండి ఇక్కడ ఇద్దరు అంటున్నాడంటే 20 ఎంత అవుతుంది, 40% అనేది ఇక్కడ రిమూవ్ అవుతుంది. గుర్తుంచుకోండి ఇటువంటి క్వశ్చన్ లాజిక్ క్వశ్చన్స్. ఇంకా మిగిలిన దాంట్లో 50% పాఠశాలకు దానం చేయక చివరికి అతను మిగిలినటువంటి ఎంత, 42,000. ఓకే సో మిగిలితే అయితే కృష్ణయ్య యొక్క ఉద్యోగ విరమణకు సంబంధించి వచ్చినటువంటి మొత్తం జీతం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను క్వశ్చన్ ప్రకారం ఏ విధంగా తీసుకుంటున్నా అంటే సో వాడు ఇచ్చిందని మనకు డైరెక్ట్గా ఈ మెథడ్లో మనం ఆన్సర్ ఇవ్వచ్చు. సో టోటల్ అతనికి వచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి మనం ఎక్స్గా తీసుకుంటే, సో ఫస్ట్ ఏమన్నాడు అతని భార్యకు వచ్చేసి ఎంత ఇచ్చిండు, 30% అన్నాడు. అంటే 100లోకి వెళ్ళి అంటే మన పర్సంటేజ్ అంటే 100గా తీసుకుంటే 100 - 30 అంటే 70/100 అవుతుంది. అండ్ ఇద్దరి అతని యొక్క కుమారులకు ఇద్దరున్నారు కనుక 20 అంటే మనకి ఎంత అవుతుంది, జనరల్గా 40 అవుతుంది. ఆ 100 - 40 అంటే 60/100. అండ్ రిమైనింగ్ 50% మన పాఠశాలకు దానం చేయడం జరిగింది. అంటే 50 తీసేస్తే 50/100 దట్ ఈస్ ఈక్వల్ టు 4. అతనికి ఎంత మిగిలింది చివరిగా చూసుకున్నట్టయితే మనకు 42,000. ఓకే ఫ్రెండ్స్, బై సాల్వింగ్ దిస్ ఈక్వేషన్ వీ విల్ గెట్ ఏ 2 lakhs. సో ఇక్కడ మనం డైరెక్ట్గా క్యాన్సల్ చేయండి. సో ఇక చూసినట్లయితే ఇది సో టోటల్గా మనం క్యాన్సిల్ చేసుకుని 7 × 6 × 5/100 × 100 సో 7 5 = 35 దీన్ని మనం క్యాన్సిల్ చేసింది అంటే మనకు 2 lakhs అనేది రావడం జరుగుతుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఇవ్వలేదు. సో 2 lakhs ఈజ్ ద 4th one. సో 4th one ఈజ్ ద ఆప్షన్. సో క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ, ఇది మీరు చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 39th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ చేసిన ఒక ఎన్నికల్లో 12% మంది ఓటర్లు ఓటు వేయలేదు. అంటే మనకి ఇక్కడ 88% పోలైనట్టు. ఓకేనా, గుర్తుంచుకోండి. అండ్ పోలైన ఓట్లలో 15% ఓటు చెల్లలేదు, 10% ఓట్లు నోటా కింద పడ్డాయి. అంటే ఈ రెండు చెల్లనట్టయితే నోటా అండ్ ఇక్కడ చెల్లనటువంటి ఓట్లు ఎంత అవుతుంది, మొత్తం 25% మనకు లాస్గా తీసుకోవచ్చు. అంటే పోల్ కానటువంటి ఓట్ల కింద తీసుకోవచ్చు. అండ్ మిగిలిన ఓట్లలో 60% ఓట్లు పొందినటువంటి ఓట్ల మెజార్టీతో ఒక అతను గెలిస్తే ఆ ఓటర్ల జాబితాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారని చెప్పేసి మనను అడుగుతున్నాడు. ఇక్కడ సొల్యూషన్ చూసినట్లయితే దాన్ని మొత్తం మనం పోలైనటువంటి ఓటర్లు జాబితాను నేను ఎక్స్గా తీసుకుంటే ఫస్ట్ మనకు అలాగే పోలైనటువంటి ఎంత, 12% రిజెక్ట్ అయినాక మిగతా 88/100. మనం దేనైనా 100కి ఈక్వల్ చేయండి, ఈక్వేషన్ రాస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా 88/100. అండ్ నెక్స్ట్ అక్కడ 10% నోటా కింద పడ్డాయి అండ్ 15% వెళ్ళాయి కనుక అది 25 అవుతుంది. అంటే 100 - 25 ఎంత అవుతుంది, 75/100. అంటే రిమైనింగ్ తీసేసింది మనకి ఎంత ఉంటుంది, యాక్చువల్గా 60% ఉంటుంది. 60%లో మనకి ఏమంటున్నాడు, 60% ఓట్లు పొందిన వ్యక్తికి ఇంత వస్తుందంట. అంటే మొత్తం 60% తీసేస్తే మనకు అందుకెళ్ళి 100కి, అంటే దీన్ని 100గా తీసుకుంటే అందుకెళ్ళి మిగిలింది మనకి ఎంత ఉంటుంది, 40/100గా దాన్ని తీసుకోవచ్చు. సో అంటే మనకి 60% పోలైనాడు మిగిలిన దాంట్లో. సో అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ, 40% కదా. సో దాన్ని తీసేస్తున్నాను అనమాట, 60/100 - 40/100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ది 2640. సో ఇక్కడ నేను క్యాన్సలైజ్ చేశానండి. సో అందుకనే నేను క్యాలిక్యులేషన్ పార్ట్ ఇవ్వట్లేదు. క్యాలిక్యులేషన్ పార్ట్ ఇస్తే యాక్చువల్గా అర్థం కాదు ఇక్కడ మనకు వీడియోలో, అందుకనే నేను ఇవ్వట్లేదు. డైరెక్ట్గా దీన్ని మనం క్యాన్సలైజ్ చేసేస్తే మనకు ఎక్స్ ఈక్వల్స్ టు ది ఎంత వస్తుంది, 20,000 ఓట్స్ అనేది రావడం జరుగుతుంది. 20,000 ఓట్స్ అంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ అంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ఈక్వేషన్ అనేది పర్ఫెక్ట్గా రాయరావాలి. సో ఇంతకుముందు మోడల్ లాస్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఒకటే మోడల్. సో కరెక్ట్గా ఒక 1 or 2 times చదివితే మనకు ఈజీగా ఇది రాయవచ్చు. తర్వాత క్యాలిక్యులేషన్ పార్ట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే 33,856 చెట్లు గల ఒక తోటలో అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానం. అయితే తోటలో ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానం అంటే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, స్క్వేర్ కదా. సో అన్ని భుజాలు సమానం ఉండదని స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ అడ్డు నిలువు అనేటివి మనకు సమానం ఉంటాయి. సో స్క్వేర్ మనం ఈక్వల్ చేస్తే, సో అంటే స్క్వేర్లో చూసినట్టయితే అన్ని సమానం ఉంటాయి కదా. సో ఇక్కడ ఇది ఇది ఈక్వల్ అనమాట. అంటే మనకు టోటల్ వచ్చేసి ఎంత అన్నాడు అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ద స్క్వేర్గా తీసుకోవచ్చు కదా. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్స్ నథింగ్ బట్ మనం ఏమంటాం, ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ ఇచ్చింది కనుక ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ ఇది ఇచ్చినటువంటి 33,856 ఈక్వల్ చేస్తే. సో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కదా, సో ఇట్ వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ వచ్చేసి మనకు 184 అండి. ఓకేనా, డైరెక్ట్గా మనకు ఎన్ని ఉంటాయి అంటే అక్కడ ఏదైనా ఒక వర్స్ అయినా కూడా మనకు ఒక ఎక్స్ వాల్యూ వస్తే రెండు ఈక్వలే కదా. సో 184 అంటే 184 అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సగటు గురించి. సో నేను ఇంతవరకు వీడియోలు కూడా చెప్పడం జరిగింది, సగటు మీద క్వశ్చన్స్ డెఫినెట్లీగా ఉంటున్నాయి. సో ఇక్కడ ఏమన్నాడు, 9 సంఖ్యల సగటు 23, ఆ మొదటి 2 సంఖ్యల సగటు 25, తర్వాత 3 సంఖ్యల సగటు 17, అండ్ 6, 7, 8 సంఖ్యల సగటు మరియు 9వ సంఖ్య సగటుకు 2 ఎక్కువైతే 9వ సంఖ్య సగటు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో అక్కడ ఇచ్చినటువంటి మొదట ఇచ్చినటువంటి 9 సంఖ్యలను నేను ఏ టు ఐగా తీసుకుంటున్నాను. ఓకేనా, సో అంటే ఈ సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది అంటే ఇక్కడ 23 మొత్తం 9 సంఖ్యలు అయితే వాటి యొక్క సగటు 23 అని కనుక 23 x 9 రాసుకోవచ్చు కదా. మనకు రాష్ట్రం మొత్తం బై రాష్ట్రాల సంఖ్య, అప్పుడు రాష్ట్రం మొత్తం ఏమవుతుంది, రాష్ట్రాల సంఖ్య ఇంటూ అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం కూడా తీసుకోవచ్చు మన సగటు వాల్యూ. ఓకేనా, అండ్ ఇక్కడ ఏం రాస్తున్నా, సో వాటి అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఏ ఫస్ట్ 2 సంఖ్యల యొక్క సగటు ఎంత, 25 అంటున్నాను. అంటే వాటి యొక్క మొత్తం ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి కోస్ట్ 25 x 2, సో 50 అవుతుంది. అదే తర్వాత 3 సంఖ్యలు ఏమంటున్నాడు, 17 అంటున్నాడు. సో మొత్తం ఏమవుతుంది, 17 x 3 51 అవుతుంది. అండ్ నెక్స్ట్ తర్వాత ఒక కండిషన్ ఇచ్చిండు, ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఏమంటున్నాడు, తర్వాత 3 సంఖ్యల యొక్క సగటు అనేది 9వ సంఖ్య సగటుకు 2 కలిపితే ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో తర్వాత 3 సంఖ్యలు ఏంటిది, మనం ఎఫ్ జిహెచ్ తీసుకొని దాని యొక్క బై 3 సగటు అంతే కదా, దట్ ఈ కోస్ట్ ఐ ప్లస్ 2, 9వ సంఖ్య ప్లస్ 2 కలిపితే వీటికి ఈక్వల్గా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నా. సో అంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఈ 3 ని సెండ్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే 3i + 3 2 6 రాసుకోవచ్చు. సో దీని ఏం ఎఫ్ ప్లస్ జి ప్లస్ హెచ్ కోస్టుది ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇచ్చినటువంటి మనకి ఇక్కడ ఈ వాల్యూస్ రండి, సబ్స్టిట్యూట్ ఇన్ ద ఈక్వేషన్ 1, దీని ఈక్వేషన్ 1గా తీసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఏ ప్లస్ బి వాల్యూ 50గా తీసుకోవచ్చు, ఇక్కడ 50 ఇచ్చేసింది కదా, మనం 50 వచ్చింది కదా. అండ్ సి ప్లస్ డి ప్లస్ ఈ వాల్యూ ఏం తీసుకోవచ్చు, 51గా తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఓకే. అండ్ నెక్స్ట్ దీని ఏం తీసుకోవచ్చు, మనకు ఈ 3 వాల్యూస్ ఏది, ఎఫ్జిహెచ్ వాల్యూ ఏం తీసుకుంటున్నాను నేను, 3i + 6గా తీసుకుంటున్నా. ఐ అనేది మళ్ళీ నేను యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే అభ్యర్థులు గమనించండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే సో 50 + 51 101 + 6 107 అవుతుంది. ఇక్కడ 3i + i ఏమవుతుంది, 4i. సో 4i యాజ్ ఇట్ ఈస్గా రాసేసి 107 ఇట్ సెండ్ చేస్తే 2007 - 107, సో విల్ గెట్ 100. సో 4i = 100 అయితే ఐ కోస్ట్ ఏమవుతుంది, క్యాన్సిల్ చేస్తే మనకు 25 చాలబోతుంది. సో ఐ కోస్ట్ ది 25. సో 25 ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో 41th వరకు చూసాం. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేటువంటి నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో పార్ట్ 3 అనేది నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, దానికి అది అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.